గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ దాసరి అన్నం ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమ్య జాతీయ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డి మోషే, ఏఓ రామకోటయ్య, ఎంఈఓ రమాదేవి, పీఆర్ఏఈ కిషోర్ బాబు, గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర్లు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి దీన్ని గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాము. దీనిలో ఏంటంటే మనకి ఎలా ఉండాలి, ఎలాంటి హక్కులు ఉండాలి, ఎలా మెలగాలి, తోటి వారితో ఎలాంటి పౌర విధులు ఉండాలి అనేవి అన్ని ఈ రాజ్యాంగంలో తెలపబడ్డాయి. ఈ రాజ్యాంగాన్ని మనం ఈ రోజున జనవరి 26, 1950 నుంచి అమల్లోకి తెచ్చిన మూలాన మనకి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీని ద్వారా మనమందరం కూడా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు గణతంత్ర శుభాకాంక్షలు. జనవరి 26న ప్రతి సంవత్సరము గణతంత్ర జెండావందనం, గణతంత్ర సంవత్సర శుభాకాంక్షలు. బత్తిపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా గ్రామ ప్రజలందరికీ కూడా, బత్తిపాడు గ్రామ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. ఆఫీస్ స్టాఫ్ కి అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు జనవరి 26 సందర్భంగా, గణతంత్ర దినోత్సవ సందర్భంగా బత్తిపాడు ప్రజలందరికీ, విద్యా సంస్థలకి, ప్రభుత్వ కార్యాలయం స్టాఫ్ కి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ప్రతి పాఠశాలలోనూ జెండా ఆవిష్కరణ జరుగుతున్నది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.